हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सीगल्स थॉट। ఈ రోజు మనందరికి నోరూరించే కట్టమిట్టని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం। దానికోసం కావాల్సిన ఇంగ్రీడియన్స్ బ్లాక్ సాల్ట్, కారం, బెల్లం, 50 గ్రాములు చింతపండుని ఒక కప్పు చింతపండు రసంగా తీసుకుంటున్నాం। ఇప్పుడు ఒక బౌల్ లో యాడ్ చేసుకొని 1/4 కప్పు బెల్లం ని యాడ్ చేసుకుంటున్నాం। ఈ కప్పుతో అయితే చింతపండు రసం ని యాడ్ చేసుకున్నామో అదే కప్పుకి 1/4 కప్పు బెల్లం ని యాడ్ చేస్తున్నాం। బెల్లం మొత్తం కరిగేదాకా ఇలా కలుపుకుంటూ ఉండాలి। ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ లో ఉండాలి। దాని ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఉంటే బెల్లం మొత్తం కరిగిపోయి చింతపండు రసం అనేది చిక్కబడుతుంది। ఇప్పుడు కొంచెం బ్లాక్ సాల్ట్ ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। బ్లాక్ సాల్ట్ అవైలబుల్ గా లేని వాళ్ళు మనం ఇంట్లో యూస్ చేసే సాల్ట్ ని 1/2 స్పూన్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు। ఇప్పుడు 1/2 స్పూన్ కారం ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్ లో దీన్ని స్టోర్ చేసుకోవచ్చు। ఇంతే మనందర్ని ఎంతో నోరూరించే కట్టమిట్ట అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోయింది। దీన్ని మనం ఇంట్లో తయారు చేసుకునే స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ లో కనుక యూస్ చేస్తే సేమ్ మనకి బయట తినే టేస్ట్ అనేది వస్తుంది। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి। లైక్, షేర్, కామెంట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।